Namaste, Pratimata Viluvaindi, Pratidrushyam Arudainadi, Nenu Maheshwari Munduga AP View Highlights. ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం పలు జిల్లాలను హైరిస్క్ జోన్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. పొలిటికల్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి, ప్రాంతీయ పార్టీలు తర్జన భర్జనలు. తెలంగాణ అంశంపై సోనియమ్మది సాహసో పెద్ద నిర్ణయం, అధిష్టానాన్ని ధిక్కరిస్తే సీఎంకు చరిత్ర ఉండదంటూ శంకర్రావు హెచ్చరిక. ఏపీలో ఆమ్ ఆద్మీకి అడ్డంకులు, ఏఏపీ సభను అడ్డుకున్న తెలంగాణ సమైక్యవాదులు. వనస్థలిపురంలో బస్సు బీభత్సం, నలుగురికి గాయాలు. పల్స్ పోలియో కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలను ఇంకా హైరిస్క్ జోన్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుంది. 2008 నుంచి రాష్ట్రంలో పోలియో కేసులు నమోదు కాకపోవడం మంచి పరిణామంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని తొలి విడతగా నేటి నుంచి 21వ తేదీ వరకు, రెండో విడతగా ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 5 ఏళ్లలోపు ఉన్న 96 లక్షల మంది పిల్లలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,766 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొలిటికల్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ప్రాంతీయ పార్టీలు ఎవరిని పెద్దల సభకు పంపాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నాయి. ఇక 2 సీట్ల కోసం టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. 1 సీటు నందమూరి ఫ్యామిలీకి, మరో సీటు తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతకు ఇస్తారని టీడీపీలో చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి మోత్కుపల్లి నరసింహులు ఈ రేసులో ముందున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హరికృష్ణ రాజీనామా చేయడంతో ఆ సీటును నందమూరి ఫ్యామిలీలోనే భర్తీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. హరికృష్ణ స్థానంలో బాలకృష్ణను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ చాలాసార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ బాలయ్య ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే పార్టీలో కీలకంగా మారడమే కాదు, పార్టీకి తలనొప్పులు ప్రారంభం ఖాయమని టీడీపీలో ఓ వర్గం భావిస్తుంది. తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకోవడం ఆయనకు తేలికవుతుందనేది ఆ వర్గం భావన. అదే రాజ్యసభకు పంపితే బాలయ్య ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవచ్చునని నేతలు చెబుతున్నారు. అదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన నియోజకవర్గానికే పరిమితం కావడం వల్ల ప్రచారం చేయలేకపోవచ్చని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభకు అధినేత తమనే పంపిస్తారని పార్టీలోని చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. తమకు పార్టీలో ప్రాధాన్యం లభించలేదని కొందరు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సీట్లను సీనియర్లకు కేటాయించి పార్టీలో అసమ్మతి తగ్గించుకుంటారా, లేక నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరికి కేటాయించి మరొకటి తెలంగాణ ప్రాంతానికి ఇస్తారా అనే దానిపై తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వ్యవహారంలో అధినేత ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ అంశంపై సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తే సీఎంకు చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు. హైకమాండ్ అవకాశం ఇస్తేనే ముఖ్యమంత్రి అయ్యానన్న విషయాన్ని కిరణ్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలనలో 3 ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే ఈ ప్రాంతంలో ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని ఆయన తనదైన శైలిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడడం చరిత్ర క్షమించదని నేను మరొకసారి నేను వారితో హైకమాండ్కు విధేయతగా ఉండండి. వారి యొక్క ఫీల్డ్ కవర్ యొక్క నిర్ణయం వల్ల, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వలన మీరు ముఖ్యమంత్రి అయ్యిండు. ప్లీజ్ మీరు మర్చిపోకూడదు. మీ కంట్రిబ్యూ మీరు త్యాగాల కుటుంబం నుంచి రాలేదు. మీరు మీ కంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ పవర్ లో ఉన్నప్పుడు ఏం లేదు.
బిల్లు పై ఓటుకు పెట్టాలి లేని చో బిడలు వచ్చి ఓటుకు పెట్టిస్తా అనే పదాన్ని దాని రికార్డు నుండి తీసేయాలి. దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు చేయిస్తున్నారు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ ఎవరిది, ప్రొడక్షన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అనే దాని విషయాల ప్రజలకందరూ తెలుసండి, ప్రజలకందరూ తెలుసండి. దీని దీవాళ దీని వెనకాల స్వయాన ముఖ్యమంత్రి గారి ప్రేరేపణ ఉందండి. దీన్ని నేను ఖండిస్తా ఉన్నా. బుల్టన్ ప్రకాష్ షార్ట్ బ్రేక్.